అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన నోటు అధ్యక్ష ఆయన ఏం చెప్తా ఉన్నాడో ఈ నోటు ఇచ్చింది ఏమిటో ఒక్క రవ్వ కూడా అర్థం కావడం లేదు నోటు ఎందుకు ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ అంటే ఏంది నోటు చదవడం నోట్లో ఉన్న అంశాల మీద తాను చదువుతూ ఉంటే మేము ఇటువైపున ఇటువైపున మేము కూడా ఈ పేపర్ చదువుతూ ఉంటే సమానంగా పోవడం ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో దీంట్లో ఉండేది ఏమిటో మరి ఈ నోటు ఎందుకు ఇచ్చారు చర్చే ఇది నిజంగానే చర్చే అనేటట్టుగా అయితే సరే అదే చర్చే కానివ్వండి ఆయన మాట్లాడుతున్నాడు దాని తర్వాత మేము మాట్లాడతామని మళ్ళీ దీన్ని ముసుగు నోట్ నోట్ అనే ముసుగులో ఎందుకు నడిపిస్తూ ఉన్నారు ఇది ఏదైనా కూడా ఏదైనా కానీ తప్పనే ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం మీరు చేయాలంటే పద్ధతి ప్రకారమే చేయండి లేదు ఇక నోటు పక్కన పెట్టేద్దామంటే నోటు పక్కన పెట్టేది ఎందుకంటే ఈ నోటు మాకు గీయడం ఎందుకండి ఈ నోట్లో ఉన్న అంశాలు ఏదైనా అని చెప్తా ఉన్నాడా ఆయన ఏందేందో చెప్తా ఉన్నాడు మేము వింటానే ఉంటాం అసలు స్పెషల్ స్టేటస్ అన్నది ఇవాళ మేము 15 నెలలు అయిపోయింది ఇవాళ స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడండి స్పెషల్ స్టేటస్ మీద ఏం చేయబోతున్నారో చెప్పండి అని మేము అడుగుతూ ఉంటే ఆయన ఏందేదో గతంలోకి వెళ్ళి ఏమేమో జరిగింది ఏమేమో చేసింది ఎవరేం చేసినారు అని ఏందేందో చెప్తా ఉన్నారు అప్పుడు ఏం జరిగింది ఏం చేశారు అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కూడా నోటు కన్ఫైన్ అయితే బాగుంటుంది అధ్యక్ష ఈ నోటు వాళ్ళే ఇచ్చారు మేమిచ్చిన నోటు కాదు ఇది నోటు మీరే ఇచ్చారు మీరిచ్చిన ఈ నోటుకు మీరు కన్ఫైన్ అయితే కనుక నోటుకు అర్థం ఉంది స్టేట్మెంట్ అనే అన్న పదానికి అర్థం ఉంది లేదా స్టేట్మెంట్ అనే పదానికి అర్థమే ఉండదు అధ్యక్ష.